ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి నాకు తెలిసి దేశ చరిత్రలో పంచాయతీ ఎలక్షన్లకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి మహానుభావుడు విజన్ తొండి తొండి అని ఒక ఇల్యూజన్ని చూపించి, విజన్ లేదు అది ఒక ఇల్యూజన్ లాగా చూపించి మభ్యపెట్టే కార్యక్రమం. ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది, అది ఎలక్షన్లకు పోయే ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకున్న వనరులను వీటిని మీద నుంచి ఏ విధంగా మీకు న్యాయం చేస్తాము అనే దాని మీద ఒక మేనిఫెస్టో అనేది క్రియేట్ చేస్తాం. ప్రజల యొక్క ఆర్థిక అసమానతను తొలగించి ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క సామాజికంగా వారందరూ కూడా నిలదొక్కుకునే దానికి ఏ విధంగా చేస్తారు అని, ఏ విధంగా చేస్తాము అని ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు ఓకే పార్టీలు మేనిఫెస్టో అనేది ఒకటి ప్రకటిస్తారు. దానివల్ల సామాజికంగా అట్టడుగున్న వాళ్ళకి కూడా మేము చేయూతను అందిస్తున్నాము అని చెప్పడానికి ఉంటాయి. 2014లో కూడా చూసాము ఒక 200 పేజీల యొక్క మేనిఫెస్టో, దాన్ని ఏ విధంగా వక్రీకరించి ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజల్ని మోసం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 2 పేజీల ఒక మేనిఫెస్టోతో చెప్పినది చేస్తాం, చెప్పనిది చేయం, అన్ని అనుకూలిస్తే అంతకంటే ఎక్కువగా చేస్తాము అని చెప్తూ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ 151 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అది ఒక చరిత్ర, 50% ఓటింగ్. తర్వాత క్రమంలో 2018లో రావాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్, 2020 టైంకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ చట్టాలు తెస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవడం జరిగింది. వాటిలో ఆ స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎక్కువ రోజులు ఉండకూడదు, 14 రోజులని ఒక టైం పెట్టి దీనివల్ల పరిపాలనలు కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులకు ఇవన్నింటినీ కూడా చేస్తూ మద్యాన్ని డబ్బును అరికట్టాలి ఎలక్షన్స్లలో అని కూడా కొన్ని చట్టాలు తీసుకుంటూ రావడం జరిగింది. ఎలక్షన్లన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో జరుగుతాయనుకున్న సందర్భంలో కరోనా అనే ఒకటి వచ్చిందని, కేవలం నామినేషన్ ప్రక్రియలు కూడా అయిపోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటివి నాకు తెలిసి 21వ తేదీ మార్చి 21వ తేదీ క్యాన్సిల్ చేసినట్టున్నారు. 24, 25 ఎలక్షన్స్ కూడా ఉంది. ఆ రోజుకున్న కేసులు కేవలం 2 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కరోనా అనే నేపథ్యం పూచి చూపిస్తూ క్యాన్సిల్ చేయడం జరిగింది. చేస్తూ అంతవరకు కూడా ఈయన నిష్పక్షపాతంగానే ఉన్నాడు అనుకుంటున్న వాళ్లకు కొన్ని చర్యల ద్వారా ఇతను కొన్ని పార్టీల ప్రలోభాల్లో ఉండిపోతున్నాడు, కొంతమంది తనకు సంబంధించిన వాళ్ళ ప్రలోభాల్లో ఉండిపోతున్నారని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూడటం జరిగింది. ఆయన ఏ విధంగా ఎవరి కబంధ హస్తాల్లో ఉండి నడుస్తున్నాయని హయత్ హోటల్ సాక్షిగా కూడా వీడియోస్ కూడా లీకేజ్ కావడం జరిగింది. అప్పటి తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, బీజేపీలో ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక హోటల్లో గంటన్నరలు పైగా చర్చలు సాగించిన సందర్భాలు కూడా చూసాం. ఈ మధ్యన ఈరోజు పేపర్లో కూడా చూసినాం, ఈయన తివారీ గారి కేసు ఉన్నప్పుడు, తివారీ గారి కేసు జరుగుతున్నప్పుడు ఈయనే గవర్నర్ గారి సెక్రటరీ అంట. అలాంటి ఉన్నప్పుడు తన యొక్క నిబద్ధత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆయన ఏదో చాలా సిన్సియర్ కమిటమెంట్ ఉన్న వ్యక్తిలాగా కాకుండా అతను కేవలం కొందరికి మాత్రమే కొమ్ము కాస్తున్నారనే ఒక పద్ధతిలో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ రాజకీయం మీద కాసింత అవగాహన ఉన్న ఎవరికైనా సరే
రాజకీయాల మీద పోవాల్సింత అవగాహన ఉన్నా కానీ నిమ్మగడ్డ అనే వ్యక్తి ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాడు అని. వైసీపీ పార్టీ లాంటి పార్టీలకు బాధ ఉండొచ్చు, ఇతను ఒక పార్టీకి చేస్తున్నాడని, ఇంకొక పార్టీకి ఆనందంగా ఉన్నాడు, మా వాడు ఆడ అన్ని రాజకీయం చేస్తున్నాడని. ఈరోజు అటువంటి ఒక స్పెషల్ కేసెస్ మీద మనకు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ రోజు ఎలక్షన్స్ కాల్ఫర్ చేసినది కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్లకు తప్పించుకోవాలా, ఎలక్షన్లు వద్దు అని చెప్పేసేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు రెండు కేసులు ఉన్నప్పుడు మన కరోనా అయింది. ఈరోజు కరోనా వ్యాక్సిన్ జరుగుతున్నప్పుడు అంత హడావుడిగా చేయాల్సిన అవసరం. యూఆర్ గెటింగ్ రిటైర్డ్ ఇన్ మార్చ్. నీకు ఒకవేళ నీ టెన్యూర్ లోపలే నువ్వు చేయాలి అనుకున్నప్పుడు 2018లో అయిపోయినా కానీ, టెన్యూర్ అయిపోయినా కానీ ఎందుకు ఎలక్షన్స్ నడిపించలేకపోయినా? సో సింపుల్ క్వశ్చన్, ఎందుకు 2018లో కూడా మీరు ఎలక్షన్స్ నడిపించలేకపోయినా? ఇట్స్ జస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ యూ. సో దానికే మీ మీద అనుమానాలు వస్తున్నాయి. రెండోది, సరే ఏకగ్రీవాలు, ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఇట్ వోంట్ పెద్దగా ప్రభుత్వాన్ని ఇంపాక్ట్ చేసే ఎలక్షన్స్ ఏం కాదు. ఐ టెల్ యూ, నా యొక్క ఉదాహరణ చెప్తా. 2013 ఎలక్షన్స్ అప్పుడు, 2013 అనుకుంటా, 13-14 అప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లలో కావచ్చు, సింగిల్ విండో ఎలక్షన్స్లో కావచ్చు, ఎంపీపీ ఎలక్షన్స్లో కావచ్చు, అన్ని అవుట్రేట్గా నేను గెలుచుకున్నా. సర్పంచ్లు 65 పై గెలిచినా నేను, కానీ ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎలక్షన్. అవన్నీ గెలిచినంత మాత్రాన ఆ ఓట్లను కంపేర్ చేసుకొని పోయేదని ఏం కాదు. అక్కడున్న పరిస్థితుల రీత్యా జరుగుతాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్గా ఉన్న ఎల్ఐ ఎండ ఒకరికి సరిపోదు, పుల్లయ్య ఎండ ఒకరికి సరిపోదు. ఈ ఆధారితంగా జరుగుతాయి తప్ప ప్రభుత్వం యొక్క ఆలోచన ఆధారంగా ప్రభుత్వం దాని మీద జరగదు. ఎస్పెషల్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్స్ మైక్రో లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్స్. దీనికి సంబంధించి నిన్న ఆయన ప్రభుత్వాలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. పార్టీ సింబల్ లేదు, అతి లేదు, గతి లేదు, దీనికి ఒక మేనిఫెస్టో. నాకన్నిటికంటే ఏంటంటే ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా మీకు వినిపిస్తా. ఏ విధంగా మాట్లాడాడంటే, ఒక మనిషికి ఒక అనుభవం కానీ, ఒక రాజకీయ అనుభవం కావచ్చు, ఒక వృత్తిలో ఒక అనుభవం వచ్చిన తర్వాత, ఒక కార్పెంటర్ ఉన్నాడు బాగా అనుభవం ఉన్న అతన్ని పిలుచుకొని చేస్తాం నీట్గా చెప్పి పా ఇదంతా అని చెప్పేసి, ఒక వెల్డర్ని అనుభవం ఉన్న అతను పిలుచుకుంటాం నీట్గా చేసి పెడతాడు పా వెల్డింగ్ పని అంతా. ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో పేద ప్రజల యొక్క బాగోపులు, వారి యొక్క ఆలోచన స్థితిగతులు మెరుగుపరచడానికి ఏ విధమైన ముందుకు వస్తాడనేది ఏ రాజకీయం ఒక అనుభవాన్ని మనము చూస్తాం. ఈయన నిన్న చెప్పిన అంశాలన్నీ కూడా చెప్పిన అంశం సిగ్గేస్తుంది. నేను కూడా చాలా దీనిలో చెప్పాను, 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళకు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎవరిది పాపం? గతంలో మనల్ని పరిపాలించిన పాలకులదా? ఎవరిది? మనమందరం కూడా ఆలోచించుకోవాలి. 14 ముఖ్యమంత్రి, అంతకుముందు ఒక 5 మంత్రి, 40 అనుభవం, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవం లేనటువంటి ఆయనది తప్ప 14 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలుగా మా వివిధ మంత్రుల పొజిషన్లో ఉండే 5-10 సంవత్సరాలుగా ఉండి దగ్గర 25 సంవత్సరాలు నువ్వు
పాలనా విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. నేరుగా అయితే ముఖ్యమంత్రి గారు అంది. మరి ఇంకా ఎందుకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోయినారు? నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితే. మరి నీ విజయం ఎక్కడ పోయింది? నీ విజయం అంతా ఇల్యూజనేనా, భ్రమనేనా? ఇంకా తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సరిగ్గా పరిపాలించలేక పాలకుల యొక్క ఆలోచన విధానంతోనే కదా ఇవన్నీ వచ్చినాయి. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేసినారు? ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తుకు వచ్చినాయి? ఎంత నీచానికంటే అంత నీచానికి. ఎక్కడికి కావాలంటే అక్కడికి బరి తెగించి ఎందుకు మీరు డ్రింకింగ్ వాటర్, గత 5 సంవత్సరాల్లో కూడా ఎందుకు డ్రింకింగ్ వాటర్ అనేది మీరు ప్రియారిటీగా తీసుకోలేదు? మినిమం మౌలిక సౌపద్యంలో తాగునీళ్ళు అనేది ఒకటి కదా, ఎందుకు ఆ విధమైన చర్యలు తీసుకోలేదు? 25 ఏళ్ళు 30 ఏళ్ళ సంవత్సరాలు నేను 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి నుంచి ప్రతిపక్షంలో ఉన్న టైంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ కూడా 10 ఏళ్ళు తప్ప ప్రతి సందర్భంలోనూ అధికారంలోనే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి ఎందుకు మీరు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు? ఈరోజు ఎందుకు గుర్తుకు వచ్చింది? మీకు సిగ్గేస్తుంది, బాధేస్తుంది. మరి మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఇన్నిసార్లు చేసిన దానికి వాళ్ళెంత బాధపడి ఉండాలా? 1.5 సంవత్సరం ఈ ప్రభుత్వం ఏర్పడి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం దీనిలో సాగునీటికి, తాగునీటికి వివిధ సందర్భాలకు సంబంధించినవి కూడా తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా మేము ఉన్న ప్రతి నిధులు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దానిలోకే పెట్టాలి అని చెప్పేసి మొత్తం అన్నింటినీ కూడా, డబ్బులు అన్నింటినీ కూడా వాటికే ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభుత్వ అధినేతగా ఉండి నువ్వు చేసినది ఏంటి, మీరు చేసినది ఏంటి? అందరం ఆలోచించుకోవాల్సి, ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నీ పార్టీ వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు నువ్వు సూపర్ అనుకో ఉండొచ్చు. ఒకరికి నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి అని ఏడాది బట కొట్టుకోవాలి మనం. ఈ టీవీలలో ఇవి నాడు నేడు ఇవన్నీ రావడం కాబట్టి మొన్నే మాట్లాడినా నిన్నే మాట్లాడినా అక్కడ సరిపోతాను, లేకుంటే తిక్క పట్టుకొని చావమా? ఈయన గ్రామ సచివాలయాలు పెట్టినాడా? ఎంత అంటే అంత దౌర్భాగ్యం. నేను ఇంతకుముందు చెప్పిన అంతమంది సర్పంచులు మా వాళ్ళు గెలిస్తే మా వాళ్ళు పనులు కూడా చేయకోకుండా కూడా చెక్ పవర్లు బీకే ఇచ్చినారు. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినదే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందున్న సమితి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకుని వచ్చినది ఎన్టీ రామారావు గారు. ఒక మండలంలో అగ్రికల్చర్ ఆఫీసరు, ఇంజనీర్లు అందరూ ఉండాలని, వీటిని మరింత మైక్రో లెవెల్లో వెళ్ళాలి అని చెప్పేసి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అనే వ్యవస్థ, 2000 జనాభాకు సంబంధించిన ఒక సచివాలయ వ్యవస్థ, ఇక్కడే అన్ని పనులు కావాలి, వీటి పక్కన ఒక రైతు భరోసా కేంద్రం, ఈడ రైతుకు సంబంధించినదని ఒక ఇనిషియేటివ్. దీనిలో కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉండమాట వాస్తవం. ఎందుకంటే ఒక వ్యవస్థ కొత్తగా మొదలైనప్పుడు అవన్నీ సరి చేసుకోవాల్సిన బాగుంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు పంచ కట్టుకునే వాళ్ళం, ఉన్నటువంటి సూట్ కుట్టి వెళ్ళినప్పుడు ఇటువైపు టైట్ ఒకటివైపు లూజ్ ఉంటుంది, అవన్నీ అడ్జస్ట్ చేసి అలైన్మెంట్ చేస్తే నీట్గా ఫిట్ అవుతాయి. అవన్నీ కూడా చేస్తున్నాయి. ఈయన సచివాలయాలు మొదలుపెట్టిన అంటాడు, ఈయన ఐటీ అంటాడు. ఇప్పటికీ తెలియదు ఏంటంటే ఎప్పుడో నెదర్మల్ జనార్దన్ రెడ్డి పివి నరసింహారావు ఐటీ మొదలుపెట్టినది కూడా ఈయనే ఫోటోలు పెట్టుకొని చూపిస్తాడు అని నేనే చేసినాను అంటాడు. ఏం కర్మో ఏమో కానీ మన దరిద్రాన్ని కనుక్కోవాలా? సచివాలయ వ్యవస్థ, వ్యారంటీ వ్యవస్థ, 120,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది, 3.5 లక్షల మందికి వాలంటీర్ల జాబ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈ కుటుంబ సభ్యులు భాగస్థులైనారు. నాకు తెలిసి ఇంకా సర్పంచులకు ఏ పని లేదు, చేయడానికి కూడా ఏం లేదు.
డాడీకి పోయింది. సింపుల్ క్వశ్చన్, ఈయన చెప్పిన క్వశ్చన్, ఈయన చెప్పిన దానికి గతంలో ఉన్నటువంటి సంవత్సరానికి వచ్చే 10,000 కోట్లలో 50,000 కోట్ల రూపాయలు నితినే అంటున్నాడు 5 సంవత్సరాలు. ఆ 50,000 కోట్లు ఎక్కడ ఎక్కడ పోయినాయి బాబు? ఈ 1.5 సంవత్సరంలో మాకు వచ్చిన నిధులు ఎక్కడ పెట్టాం? మేము ఖర్చు చెప్పినాం చెప్పగలుగుతాం? సచివాలయ బిల్డింగ్లు కట్టించినాం, ఆర్బీకే సెంటర్లు కట్టించిస్తున్నాం, హాస్పిటల్స్ కట్టిస్తున్నాం, రోడ్లే ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక అసెట్ క్రియేట్ చేసినాం. మరి నువ్వు చెప్పిన, నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 50,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? నేను చెప్తున్నా, చెట్టు లేని నీరు చెట్టు కిందకి వెళ్ళిపోయినాయి. ఆడ నీరు లేదు, చెట్టు లేదు, గుంతలు లేని ఇంకుడు గుంతలకు వెళ్ళిపోయినాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు, ఏది లేదు. కేవలం నీ కార్యకర్తలు దోచుకోవడానికి ఉపయోగపడ్డాయే తప్ప ఒక అసెట్ క్రియేట్ చేయడానికి ఎక్కడ ఉపయోగపడలే. ఒక ఆస్తి, ప్రభుత్వం ఒక ఆస్తిని ఇక్కడ సంపాదించి పెట్టింది ఈ డబ్బుల వల్ల, నరేగా డబ్బుల వల్ల ఇక్కడ ఒక ఆస్తి జనరేట్ అయిందని. ఎంత అంతే దారుణం అంటే హార్టికల్చర్ డబ్బులు కూడా, రైతులకు సంబంధించిన హార్టికల్చర్ డబ్బులు కూడా పార్టీలని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వలేదు రైతులకు. మీరు నీతులు చెప్తున్నారు, దాని మీద దాడులు. అంటే అది మనం పూర్తిగా వింటే వేరే మళ్ళీ అనేది కాదు. ఇన్వెస్టిగేషన్లో సపోజ్ దగ్గర దగ్గర మన జిల్లా చూస్తే 3,000 ఆలయాలు ఉన్నాయి. దాంట్లో కేవలం 284 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. ఎండోమెంట్ కింద ఉన్న 284కి సంబంధించిన దానిలోకి సిసి కెమెరాలు, టీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెస్ట్ ఆ ఊళ్ళలో సంబంధించిన చిన్న చిన్న కట్టలు, చిన్న చిన్న దేవుళ్ళు, రాములు, విచార అనార్గనైజ్డ్గా ఉండేవి. ఈయన సొంతం రామతీర్థంలో ఈయనైతే ఏ గుడైతే చెప్తున్నాడో, ఏ గుడైతే చెప్తున్నాడో దాని ట్రస్టీ చైర్మన్ వచ్చి అశోక్ గజపతిరాజు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు. ఆయన కెమెరాలు పెట్టలే. ఆయన కెమెరాలు పెట్టి ఉంటే, ఆయన కెమెరాలు పెట్టి ఉంటే ఖచ్చితంగా నిందితులు దొరికేవారు. నందీశ్వరు నుండి కెమెరాలలో దొరికిన తర్వాత సంతనుప్పలపాడులో మేమే పెట్టామని చెప్పిన తర్వాత ఇంకెక్కడెక్కడైనా కెమెరాలు పెట్టి దొరికిపోతారేమో ఉద్దేశంతో వీళ్ళు చేసినారు. ఎవరికి లాభం? సింపుల్ విషయం, మత కల్లోహాలు కావచ్చు, గుళ్ళ మీద దాడులు జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి నష్టం తప్ప లాభం ఉండదు కదా. మరి ఎవరికి లాభం వస్తుంది? దీన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్న పార్టీలకు లాభం వస్తుంది. దీన్ని అవకాశంగా పెట్టుకొని మలుచుకోవాలనుకున్న పార్టీలకు వస్తుంది. నీ ఒక 60 ఏళ్ల అనుభవంలో నువ్వు చెప్పే పాఠం ఏంటి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళ మధ్య నన్ను గొడవలు చెప్పా పెట్టించారు. నేను హిందూ ముఖ్యమంత్రిని, నువ్వు క్రిస్టియన్ ముఖ్యమంత్రి, ఇదా నువ్వు? నేను మనిషిని అని చెప్పుకునేంత పరిస్థితి కూడా లేకుండా పోతున్నారే. నేను ఒక మనిషిగా కూడా చూడాలి అనే ఒక ఆలోచన కలిగించేలాగా చేయాలే తప్ప నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, ఈ పద్ధతులలో నేను చేస్తాను అని చెప్పే పద్ధతికి చేస్తామా? పురాణాలు ఎదుర్కొంటే మన మన దేశంలో శైవులు, వైష్ణవులు కూడా కొట్టుకున్న సందర్భం ఉంది. మాదేవుడు గొప్ప, మాదేవుడు గొప్ప అని సంబంధం అంటే హిందూ మతంలోనే మనమే చూసుకుంటే మన రాయలసీమ ప్రాంతంలో తిరుపతికి 20% నుంచి 30% మంది ముస్లిమ్స్ పోతారు బీపీ నాంచారమ్మ మాకు బంధువు అవుతుంది అని చెప్పేసి. 120 కిలోమీటర్ల అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి ముస్లిమ్స్ భక్తులుగా వెళ్తారు. నేను మా ఒక అతను బాలమురి అనే అతను మా ముదుగు పక్కన పోయి తిరుపతిలో ఫోటో తీయించుకొని గుండు కొట్టించుకొని వచ్చినాడు. నేను అడిగా ఏమో ఎక్కడ కొట్టించినట్టు తిరుమలలో గుండు కొట్టించినాను. వెళ్తుంటా అంటారా ముస్లిమ్స్ అంటే నాకు అంత దాని మీద అంతవరకు అవగాహన లేదు. వెళ్తుంటా అదే బీబీ నాంచారమ్మ మా బంధువు అవుతుంది, వెంకటేశ్వర స్వామి తరపున బంధువు అవుతారు అంటే మైథలాజికల్గా ఏ విధంగా రిలేషన్ మనం తెలియదు. కానీ నేను అడిగా అక్కడ పోయి ఏమన్నా మీరు సంతకాలు పెట్టిపోయినారా అని. ఈ సంతకాల గోళ ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు వచ్చింది కొత్తగా అన్నారు. ఎవరు పెట్టరంట సంతకాలు కూడా.
మీరు కూడా ఉంటారు, మీకు కూడా తెలిసే ఐడియా ఉంటుంది. నేను ఒకవేళ తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. నాకు ఎందుకంటే దాని మీద అంత పురాణాల మీద పెద్ద అవగాహన లేదు. సంతకాలు ఎవరు చేయరంట డిక్లరేషన్లో? ఎందుకు వచ్చింది ఆ భావన? ఏ విధంగా సమాజాన్ని విడదీయాలనుకుంటున్నారు? రాజకీయం కోసం ఎంత నీచానికైనానా? ఇది రాజకీయ అజెండా కాకపోతే, గుడులు అనేది రాజకీయ అజెండా కాకపోతే ఏ ఒక్కడైనా గుళ్ళజోలిపోతారా? పోరు. ఎప్పుడైతే ఇది రాజకీయ అజెండాగా మారుతుందని తెలిసిందో, దీనివల్ల 10 ఓట్లు వస్తాయని తెలుసుకున్నారో, దీనివల్ల మనం ఏదో ఒక విభజన చేయొచ్చు అనుకున్నామో, ఖచ్చితంగా ఈ ఓట్ల కోసం పోతారు. మనం ఆలోచించాల్సిన క్రమం అలాంటిది. ఎందుకు మనల్ని మోసం చేస్తున్నారు? ఎందుకు ఏ విధంగా మనల్ని మొబ్బ పెడుతున్నారు అని. ఒక ముఖ్యమంత్రిగా 60 ఏళ్ళు చేసిన ఒక ముఖ్యమంత్రిగా నీ వయసు తగ్గట్టు నీవు మారతారు, మీరు మారతారు అనుకున్న ప్రతిసారి మమ్మల్ని నిరుత్సాహమే పరిచినాడు. సమాజంలో చీలిక తేవడానికి ఉపయోగపడుతున్నారు తప్ప కులాలు మతాల మధ్య ఏముంటారయ్యా? ఒక యాక్సిడెంట్ లో పడిపోయి ఒక అతను రోడ్డు మీద పడిపోయి ఉంటాడు, సాయంత్రం 8 గంటలకు ఆ రూట్ లో బండ్లే పో, కాళ్ళలో రక్తం కారుతూ ఉంటుంది. ఒక ఆటో అతను వచ్చి ఎక్కించుకొని వచ్చి హాస్పిటల్ పోతాడు. ఆ సందర్భంలో ఎవడు మనకు దేవుడు? ఆటో వాళ్ళు దేవుడు. ఆటోలో తీసుకొని వచ్చినాడు మనకు దేవుడు అంతే. హాస్పిటల్లో తీసుకోపోతావు, ప్రాణాపాయంలో ఉన్న అతనికి నీకు పోతానే తక్షణమే ట్రీట్మెంట్ చేసి నేను ఇబ్బంది లేకుండా చేసిన డాక్టర్ అక్కడ దేవుడు. నీకు డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా ఆటో అని మర్చిపోతావు, కానీ నీకు ఆ సందర్భంలో అతను లేకపోతే మనం లేము అనేది ఒక ధైర్యం. ఒక అభయం ఇచ్చినాడు, మనం తీసుకొచ్చినాడు. దైవత్వం అంటే అక్కడంటాది. ఏ దేవుడు తన మతం కోసం తన కులం కోసం కొట్టుకొని చావండి, నా కోసం మీరు కొట్టుకోండి అని ఎవరు చెప్పరు. మన ఆలోచన విధానం మారితేనే సమాజంలో మనం ఏదైనా తీసుకుని రావచ్చు. మీ అనుభవం అంతా చూపించిన దానిల కోసమా? ఎంత నీచానికంటే అంత నీచమా? ఏమైతే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రభుత్వాలు ఏమైనా మారిపోతున్నాయా? దారుడు తరంగా మాట్లాడి ఇవైతే మిగిలిపోతాయి కదా. ఈరోజు నిమ్మగడ్డ గురించి కానీ ఇంకోరు గురించి కానీ ఈయన ఉన్నతో డెమోక్రసీ అంతా నిలబెట్టారు. టీఎన్ చేసండి హానిస్ట్ అంటారు, ఎందుకంటే అతనికి హానిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. మీరు ఎన్ని తిండి ఇలాంటివి చేసినా మిమ్మల్ని హానిస్ట్ ఏమన్నారు? ఒక పార్టీ తరఫున వకాలతానే అనుకుంటారు. దీనివల్ల ఎవరికి మించిపోయింది ఏం లేదు. అంత విరక్తి. నేను సింపుల్ అతను చెప్పినట్టే నేనేమి వేరేది కూడా చదవను. ఇంతకుముందు ఏ గుడి ఉందో ఆ గుడి కమిటీలు వాళ్ళందరూ కలిసి పెడతా అంటారు. బాలికల విద్యను ప్రోత్సహించే చర్యలు, ఏం చర్యలు చేస్తారు సర్పంచ్ బాలికల దానికోసం? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? దానిలో అమ్మ ఒడి లాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. చదువు మానిపోద్దండి, పిల్లలను చదివేయండి, చదివిస్తే మీకు డబ్బులు అమ్మకం పడతాయి, పిల్లల్ని పనికి పంపించద్దండి, చదివేయండి అని చెప్పేసి ఇవి చేస్తాడా? గ్రామంలో వీధి ఎల్ఈడి దీపాలు ఏర్పాటు, రాత్రిపూట సక్రమంగా వెలిగి అన్ని విధాలుగా వెలిగించారు. ఆ రోజు గ్లోబల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచి 100, 110 కోట్లు టెండర్లు. ఆ ఏజెన్సీని పిలిపిస్తే చెప్తాడు మీ భాగవతం ఏందో, మీ కమిషన్లు దొబ్బేసి 100 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిపోయినారు. ఎవరైనా కానీ పిలిస్తే లోకల్గా ఉన్న మున్సిపాలిటీనో, లోకల్గా ఉన్న ఎంపీడీఓనో, ధర్మవరం యాజ్ యూనిట్గా టెండర్లు పిలిస్తే రిపేర్లకు వస్తే వాడు వచ్చి రిపేర్ చేసి పోతాడు. ఆడాడో విజయవాడ అమరావతిలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా నేను మాట్లాడిన ఇంజనీర్లతో మాట్లాడితే తిరుపతితో పిలిపించేసి నారాయణ ఉన్నప్పుడు మున్సిపాలిటీలో అందరితో సంతకాలు చేసినట్ట. అందరికీ వాడే రిపేర్ కావాలంటే ఈరోజు మాకు తెలుసు అంటే పొద్దున్నే పోయి తిరుగుతా అంటే లైట్ లో రాలేదు, లైట్ ఏమి మన మున్సిపాలిటీలో చేయాలంటే వాడు ఏజెన్సీ రాలేదు, వాడు ఆడ చూస్తున్నాడు, వాడు రాష్ట్ర మొత్తం లైట్లు వేస్తాడు. నీకు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిస్తే కానీ నీకు అమౌంట్ రాదు, టెండర్లు రాదు పర్సంటేజ్లో. విచక్షణ, మనం విచక్షణ కోల్పోతే ఎట్లా? ఏది అసలు? ఇంకో పాయింట్, పట్టా భూములు అసైన్మెంట్ భూములు కబ్జా చేయకుండా ఉండేందుకు చర్యలు సర్పంచ్ ఏం చేస్తాడే? ఎంతమంది ముదుగుబ మండలంలో, ధర్మవరం మండలంలో, బత్తలపల్లి మండలంలో 1 బిల్ మార్చినారు మీరు? లిగాలిటీ లేకుండా
హక్కు లేకుండా ఎంతమంది డిటి సురేష్ ఉండే ఇష్టానుసారం దీనికి పంచాయతీ సర్పంచ్కి ఏం సంబంధం అయ్యా? ఎంఆర్ఓ ఏం చేయాలా, విఆర్ఓ ఏం చేయాలా, యాడికి పడితే ఆడిగా నీచత్వానికి కూడా లేదా? భూ సర్వేలో భూ యాజమాన్య హక్కులు తారుమారుపై నిఘా పెట్టడం జీరో ఎట్లున్నాయి, ఎట్లొచ్చినాయి చెప్పండి? లక్ష ఎకరాల భూములు నా కాన్స్టిట్యూన్సీలో జీరో ఎట్లా ఉన్నాయి? ఏడు పాపానా, ఏడు పుణ్యానా? అరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీరు పరిపాలించలేకపోయినారు సరిగ్గా. ఒకరికి ఒక పెన్షన్ రావాలంటే మళ్ళీ జన్మభూమి కమిటీ మెంబర్ల దగ్గర పోయి అడక తినేంత పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు మీరు. మీరు గ్రామ స్వరాజ్యం ఎక్కడదండి? ఒక మండల వ్యవస్థ, ఒక కలెక్టరేట్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ కుప్ప కూల్చి ఒక పెన్షన్ ఒక సాయం అందాలన్నా కానీ జన్మభూమి కమిటీ అనే ఒక ప్యారలల్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇక రాజ్యాంగ పరిరక్షణ ఏముంటుంది? పంచాయతీలు బలోపేతం ఏముంటుంది? సపరేట్గా ఒకటి పెట్టారు జన్మభూమి కమిటీ మెంబర్లు, కలెక్టర్ కలెక్టర్ కూడా చేతగానే ఉండిపోయినాడయ్యా పెన్షన్ ఇలాక మీ ప్రభుత్వంలో. ఎండి వచ్చారు కాదు, మండల జన్మభూమి కమిటీ, గ్రామ జన్మభూమి కమిటీ అని చెప్పేసి పెట్టిన వాళ్ళు. ఈరోజు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అర్హత ఉంటే ఇచ్చేస్తాను. మీ పాపాలను చూసి మా లీడర్లు ఏడుపో ఏడుపు మాకు అట్లా కావాలని, అయ్యా మన ప్రభుత్వం అట్లాంటిది కాదు అందరికీ భయం చేసేది అని చెప్పి మొత్తుకున్నాం. ఆదర్శ గ్రామాలుగా తీర్చిది మూడో పాయింట్ అంటే పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల శుభ్రత, ఆరోగ్య గ్రామ పడతారు ఇవన్నీ. ఇది ఒక్కటే సర్పంచ్ లేదని చర్చ చేయాలా? పొద్దున్నే ఊర్లో తిరుగుతా నీళ్ళు వచ్చానయ్యా కసు ఎత్తేస్తానమ్మా, ఇది 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 కూడా ఎవడు చేయడు. ఇది అంటే ఈ రోజు ఇద్దరు కొత్త వ్యవస్థ క్రియేట్ చేసినట్టు దీనికి ఇదే ఒక్కసారి పోయినాడే ఎలక్షన్లు ఇతను. నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకే ఒక్కసారి పోయినట్టున్నాడు, 2002 మధ్యలో పోయినాడు ఎంపీటీసీలకి సర్పంచులకి. సర్పంచులు కూడా పోలేదనుకుంటా అప్పుడు, ఓన్లీ మున్సిపల్ చైర్మన్. ఇది తప్ప ఎప్పుడే కానీ ఎలక్షన్లు పోడారు. ఎలక్షన్లు అంటే అంత భయం ఇతనికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే. ఎప్పుడు తన గవర్నమెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నడిపించిన పాపానే లేదు. అది ఇంకా దీనికి అన్ని ఏంటంటే చూడు, సర్పంచ్ ఎలక్షన్లో ఇంటి నుండి చెత్త సేకరించడం, ఇవి మానిటర్ చేసుకోవాలి. వాళ్ళు జీతాలు ఇచ్చాంటే చాలా ఇప్పుడు నేను యాడిపోయిన కుటుంబానికి పోతే ఆ జీతాల కోసం తిరుగుతున్నారు వీళ్ళు చేసిన దాంట్లో. తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 100 గజాల్లో 3 లక్షల వ్యాధులతో గురాలు. అది నీ మేనిఫెస్టోలో పెట్టుకునే దానికి అప్పుడే కట్టించింటే చెప్పేది కదా ఇంతకుముందు 5 ఏళ్లలోనే 3 లక్షలతో 100 గజాలు, 1 సెంటు, 1.5 సెంటు అయితే ఇతనికి సరిపోదంట. 100 గజాలు అంటే ఎన్ని సెంట్లు వస్తుంది? 100 గజాలు అంటే 2 సెంట్లు వస్తుందా? సెంట్లలో కలిసి ఈతని ఇస్తాడు. మరి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడు దీంట్లో? దానికి సర్పంచ్ ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది? ఇది చూసుకోకపోతే చదువున్నోడు తెలుగున్నోడైనా ఉమ్మడా మోహనా లే ఇంకా మారరా మీ బాబు మారరా ఇంకా చంద్రబాబు నాయుడు మారలేదు అన్నారా? 14 ఎలక్షన్లకు ముందు వచ్చినప్పుడు తెలుసా బతుకు ఎంత బాధ అంటే అంత బాధ అవుతుంది. నేను మారినానని వచ్చినాడు చరిత్రలో ఎవడైనా కానీ నేను మారిపోయినాను అని వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే అంత ముందు తప్పు చేసినానే కదా. నేను మారినానని పాపప్రీతితో రావడము అంటే నేను మారినానరా నన్ను క్షమించట్రా ఈసారి ఓటేంట్రా అని అడిగినాను అంటే నేను గతంలో తప్పు చేసినట్టు. మళ్ళీ ఇంక మారినానని చెప్పడం ఏంది? మారిన బాబు టైటిల్. దానికి కొన్ని అవసరాలు ఉంటాయి, మున్సిపాలిటీస్లో కావచ్చు ఏదో. ఇతను ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవరెవడో ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో చూడకుండా చేసిన స్వయం 4వ పాయింట్ స్వయం సహకార ఉపాధి హామీ 100 నుంచి 150. ఇవి ఇతను ఏం చెప్పాలా? కేంద్రం ఇచ్చిన ఇది చట్టం అది. దీనిలో మళ్ళీ ఇంకోటి పెండింగ్లో ఉన్న పాత బిల్లులు ఇప్పించాలంట. ఏం నీ డ్యూటీ ఏది? సర్పంచ్కి ఏం డ్యూటీ ఉంటుంది పెండింగ్లో ఉన్న పాత బిల్లులు? మోసం చేయడం మొదలు పెడితే ఎక్కడికంటే ఎక్కడికి దిగజారి మనం మా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాయి. ప్రజలకు అర్థం కాదు అనుకుంటే అంటే అంత బలా అలా అనుకోని నేను పక్కన పెట్టినారు.
నేను తెలివైన వాడిని నాకు మించిన వాడు లేడు నా అనుభవం అనుకుంటేనే నా 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 నానే నేను కిందికేస్తాది. ప్రజల నుంచి వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా పోకుండా వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడతారు. అది ఎవరైనా కావచ్చు. నా అంత అనుభవం ఏం చేసుకున్నాను అనుభవం శిక్షకులు ఇవన్నీ ఇంతకుముందు ఉన్నప్పుడు ఏం జరిగినాయి? 20 ఏళ్ళుగా మీరు ఏం చేసినారు? ఉచిత విద్యుత్ అందేలా చర్యలు ఆల్రెడీ ఉంటారు. దీనికి మోటార్లకు వ్యతిరేకం. మోటార్ల దానికి చాలా క్లియర్గా చెప్పినారు. ఒక రైతు మీద ఒక భారం ఉండదు. లోడ్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్ చేసుకొని ఎంత అవసరమే కాదు లోడ్ రైతాంగం తెలియదు అన్ని రెచ్చగొట్టారు. అన్ని ప్రతిదీ కూడానా దానికి ఈ మేనిఫెస్టోకి ఏం సంబంధం? ఇంకోటి ఏంది ఆస్తి పన్ను తగ్గింపు అధికారంలో చేపట్టిన 60 రోజుల లోపలే గ్రామంలో సమగ్ర సర్వే. అది ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత కదా దాని గురించి అసలు ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సింది. కోవిడ్ యాక్సిన్ అందించేలా చూస్తాం. ఎవడు ఉన్నాడు ప్రపంచంలో ఇడిసాడు ప్రపంచంలో ఇట్లాంటి ఉంటావు సర్పంచ్ గా గెలిపికపోతే యాక్సిన్ అయ్యరా? చర్యలు ఎంత ఎదవలు అనుకుంటారు చెప్పు ప్రజల్ని. వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ప్రజల్ని ఎంత ఎదవల కిందకి లెక్కాసారం వేసింటే ఇలాంటి మేనిఫెస్టో కానీ ఇలాంటివి కానీ రిలీజ్ చేస్తారు పార్టీలకు అతీతంగా. దీంట్లో ఎన్టీఆర్ ఉన్నాడంటే ఒక రకం, చంద్రబాబు ఉన్నాడంటే పార్టీ అధ్యక్షుడు. లోకేష్కి ఏం పట్టిందా? నీ కొడుకుంటే మాత్రం అందరి మీద దొబ్బల్లా. నీకు ముద్ద ఉండొచ్చు, ఊర్లో వాళ్ళకైతే ముద్దు కాదు కదా. ఒక నియోజకవర్గానికి ముద్దు కాకపోయినాడు, మా రాష్ట్రానికి ఎంత ముద్దు అవుతాడా? నీ పార్టీకి ఉండొచ్చు కానీ పార్టీ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్లలో నువ్వు ముద్ద ఏంటి ఉంటా? దీంట్లో అచ్చెన్నాయుడు అంటే రాష్ట్ర అధ్యక్షుడు అనుకోవచ్చు. నాకు తెలిసి 3 సైజులు ఒకటే విధంగా ఉండాలేమో పేపర్లో. అచ్చెన్నాయుడు బరువుకి ఎన్టీ రామారావు బరువుకి ఇక్కడ తూగాలంటే చిన్న పర్సనాలిటీలు సరిపోవు. కొద్ది బరువు అయిన పర్సనాలిటీ ఉంటేనే పేపర్లో కూడా వెయిట్ తూగుతుంది అనే పద్ధతిలో పెట్టుకుంటాం. పల్లెరుగారు సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్ వెరీ మచ్ క్లియర్. అది ఆ గ్రామీణ పరిస్థితుల్లో ఆ గ్రామీణ సంబంధించిన నాయకత్వానికి ఎవరైతే మేలు, ఏ ప్రభుత్వంలో ఉండి ఎవరైతే మనం మేలు చేయగలుగుతారు అనేది ప్రతి ఒక్క ఆలోచన. మోస్ట్ ఆఫ్ దెమ్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా వస్తాయి. నువ్వు మంచి చెప్పు చెడు చెప్పు. ఎందుకు అనుకూలంగా వస్తాయంటే ఏదో అధికారంలో ఉన్నారు, ఒక 10 పనులు ఊరికి మేలు చేయడానికి మనం తీసుకుని రావచ్చు. ఇట్లా పార్టీలుగా నేను తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఊళ్ళో పెట్టుకుంటా పోతా అంటే మన ఊరికి మంచి జరగదు అని ఊళ్ళో అందరూ కూడా ఒక ఆలోచన చేసుకొని మామూలుగా జరిగే నాకున్న సినారియో నాకు తెలిసిన అవగాహన లేదు. అందరూ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు. అంత మాత్రాన అదే అంత తీర్పు అని కూడా మనం అనుకునే నేను చెప్పాను కదా ఇంతకుముందు నాకు ఎంత వచ్చినాయి తర్వాత ఎలక్షన్లలో నేను ఎలా ఓడిపోయాను. కానీ ప్రజల యొక్క ఆలోచన ఆ అవసరాన్ని దృష్టి పెట్టుకొని చేస్తారు. అయ్యో మాకు ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి వస్తుందా, మన పార్టీ వాళ్ళు కాకుండా అధికారంలో లేని పార్టీకి వ్యతిరేకంగా వేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు, కావున ఎవరైనా చేస్తే ఉపయోగం ఉంటుందని ప్రజల యొక్క భావన. ఎవరు ఫీలింగ్ అయినా అలాగే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తికి ఓటు వేయడం వల్ల మా ఊరికి మరింత అభివృద్ధి చేయడానికి ఒక 4 రూపాయలు నిధులు తేవడానికో లేకుంటే 4 పనులు కావడానికో ఉపయోగపరంగా ఉంటుంది. ఈ స్థానికంగా లోకల్ రంపులు పెడితే ఏం పెద్ద ఉపయోగం ఉండదు అనేది మామూలు ప్రజల యొక్క ఉన్న భావన. దానిని ఉద్దేశించుకొని ప్రభుత్వం ఈ గొడవలన్నీ ఉండకూడదు అని చెప్పేసి దీనిలో సింబల్ ఉండదు పాడు ఉండదు కదయ్యా. ఇంతకుముందు ఎవరు నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు అప్పుడు దివాకర్ రెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండే అప్పుడే ఫస్ట్ టైం ఇచ్చినది ఈ ప్రోత్సాహకాలు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు వృద్ధుడు, అప్పుడు ఆయన ఇచ్చినది ఆ జీవోలు కూడా నాకు గుర్తుండే అయితే. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు ఆయన సోనియా గాంధీకి ఒక లెటర్ పెట్టుకోండి నేను సీఎం ఎందుకు కాకూడదు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ఆ లెటర్లో ఈ ఒక పాయింట్ పెట్టిండు ఆయన, నేను ఈ జీవో తీసుకొని వచ్చి బాగా ప్రోత్సహించినాను కార్యకర్తలు అందరినీ అని చెప్పేసి. అయ్యా ఇంకోటి ఏదో 5 లక్షల నామినేషన్ వర్క్, 5 లక్షల వరకు నామినేషన్ వర్క్లలో అనేది నేనే ప్రోత్సహించినాను అనేది ఇదో దాని గురించి నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ కానీ
అప్పుడు చేసింది అనమాట ఆ ప్రొఫైల్లో చూసిన టూర్తో. సో ఏదైనప్పటికీ కూడా అందుకు ప్రభుత్వాలకు జరిగే నష్టము ఏముండదు. దీన్ని రెఫరెండంగా తీసుకుంటారా? ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకోదు, తీసుకుంటారా? ప్రత్యర్థులు చెప్పండి, తీసుకోరు. ఎందుకంటే ఆ రెఫరెండం అని తీసుకునే సబ్జెక్ట్ కూడా కాదు దీంట్లో. కాబట్టి బేసిక్ సెన్స్ ఉండాలి. మనం ఒక మన అనుభవాన్ని, మనం 10 మంది మనల్ని చూస్తున్నారు అనుకున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా చూసి మాట్లాడుతుంటారు. మనం చేస్తున్న ప్రతి చర్య 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఈ మతాలను, కులాలను, వీటిని విద్వేషాలను రెచ్చగొట్టి నేను ఇంతకుముందుగానే చెప్పాను, చాలా వ్యత్యాసం ప్రతి చోట కూడా వ్యత్యాసం ఉంటుంది. మా ఊర్లో ఉన్న రాముడు కూడా ఎంత పవిత్రమో, అయోధ్యలో కడుతున్న రాముడు కూడా అంతే పవిత్రమే. రెండింటిని నేను పవిత్రంగానే చూస్తాను. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని చూడదు. ప్రతి చోట కూడా మన భిన్నత్వంలో అందరినీ కూడా కలుపుకోపోయే తత్వంలో ఉంటుంది. వాటిని ఒక గీత తీసుకొని దాన్ని రాజకీయ లబ్ధి కోసం, దాని ఓట్ల కోసం చేసుకోవాలనేది తప్పు. పీపుల్ ఆర్ వాచింగ్. దాని మీద, దీని మీదనే ఇదే అజెండాతో నడిచే పార్టీలు కొన్ని ఉన్నాయి. ముస్లింలకు సంబంధించి కొన్ని పార్టీలు వెలిసినాయి, హిందువులకు సంబంధించిన కొన్ని పార్టీలు వెలిసినాయి, క్రిస్టియన్లకు సంబంధించి కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇదే అజెండాతోనే, వేరేది ఏమీ వద్దు, మాకు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు అనుకునే పార్టీలు కూడా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వాటి వల్ల ఉపయోగం ఏం లేదు అంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాంగం అది కోరుకోవటం లేదు. మాకు సరైన సమయంలో మాకు కూడు, గుడ్డ ఇవన్నీ ఉన్నాయా లేదా అని కోరుకుంటున్నాను. ఆకలి చావులు వలసలు లేకుండా చేస్తున్నారా లేదా అని కోరుకుంటున్నారు. వాటి విధంగా, వాటి కోసం మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళకి కావాలనుకోవాలి. ఆ వలసల నివారణ కోసం మనం ఏం చేస్తున్నామనే చూసుకోవాలా? రైతులకు ఇచ్చే భరోసా ఏంటి అనే దాని మీద చూసుకోవాలా? కార్మికులకు ఇచ్చే మనం ఏ విధంగా అండగా ఉంటున్నామని చూసుకోవాలి తప్ప ఈ కులాలు, మతాలు ఒక 60 ఏళ్ళ ప్రభుత్వం చెప్పాల్సిన మాటలు కాదు. ఒక పార్టీ నడుపుతున్నాడు, ఎంతో మంది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటున్నారు. అది కాదుదా? సో ఇప్పటికైనా సరే ఈ చౌకబారు ప్రయత్నాలు మానాలని కోరుకుంటాను. ఇతనికి ఎవరు సలహాలు ఇచ్చారు? ఇవి కాకుండా రాబో పంచాయతీ ఎలక్షన్ ఎవరి వల్ల అయితే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయో, ఎవరి వల్ల ఆ గ్రామాలకు మేలు జరుగుతుంది అనుకుంటారో వారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటాం. మళ్ళీ దాని గురించి మళ్ళీ మేము మాట్లాడతాం. బేసిక్గా ఈరోజు చెప్పదలుచుకునేది మనల్ని ఈ ఇతను ఎలా మోసం చేయబోతున్నాడు, ఎలా మనం మోసగించబడుతున్నామో కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.